Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలిసినంత వరకు ఆయన ఉండవల్లి గారన్న కేసు అది 14లో చట్టాని మీదనే వేసిందని నేను అనుకుంటున్నా. విభజన చట్టం లేదా అసంబద్ధము దాంతో చేయాల్సిన రకంగా ఇది లేదని సమున్నట్టుంది. నిన్న వచ్చిండేది కూడా నేను అది ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ చెక్ చేస్తే 2 వీక్స్ బ్యాక్ అన్న. నిన్ననే ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడో మాకు తెలియదు, అంతకుముందు ఎందుకు కాలేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ రిప్రజెంట్ చేసిన నేను నాకు ప్రైమ్ ఆఫ్ వేసి నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను అనుకుంటున్నది అక్కడ లాయర్ ఎవరైతే ఆయన చెప్పిన అభిషేక్ సింగ్ గారు ఎవరో ఏపీని రిప్రజెంట్ చేసింటే స్ట్రక్చర్లో ఎవరో ఎంగేజ్ చేసినాక చెప్పినప్పుడు టెక్నికల్ సాంకేతికంగా మాట్లాడుతూ ఈరోజు రియాలిటీ ఈజ్ బైఫర్కేటెడ్ స్టేట్ను నేను రిప్రజెంట్ చేస్తున్నా అనడంలో ఇలాంటి భావం ఏమైనా స్ఫురించిందేమో నాకైతే తెలియదు. కానీ లైక్ ఇంత మొన్న అన్నాం కదా హైకోర్టు ఇప్పుడు ఎక్కడుందంటే హైకోర్టు అమరావతిలో ఉందనక, ఎందుకంటే చట్టం లేనప్పుడు హైకోర్టు అమరావతిలో ఉందనక లేదా కర్నూలులో ఉంది అని మేము అనుకుంటున్నాం కాబట్టి కర్నూలులో ఉందని అయితే అనలేరు కోర్టు ముందు. ఇది కూడా అలాంటిదే అని నేను భావిస్తున్నాను. సరే అది కాసేపు పక్కకు తోస్తే రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తున్న ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా మా పార్టీ కానీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒకవేళ కుదిరితే మళ్ళీ కలిసి రావాలి, మళ్ళీ కలిసి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రం అయితే బాగుంటుంది. వీ ఓట్ ఫర్ ఉమ్మడి రాష్ట్రం. దానికోసం ఏ వేదిక దొరికినా కూడా మళ్ళీ కలవడానికైతే మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఓటు అదే వస్తుంది, అదే అడ్వకేట్ కూడా చేస్తుంది. బట్ అది ప్రాక్టికల్గా 8 ఇయర్స్ డౌన్ ది లైన్ ఇది అయిపోయినాక ఇంత అయిపోయి ఇష్యూస్ ఏదైనాక అప్పుడు పెండింగ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటి ఎట్లా రిజాల్వ్ చేయాలనే దాని మీదనే ఎక్కువ చేయాల్సి వస్తుంది. అది దాని మీద మేము ఇప్పుడు ముందు ఉంటున్నాం. ఆ రోజు విభజనకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది మనం నిన్న ఉండాలి గారి మాటల్లో 2-3 కొంచెం అంటే అసందర్భంగానూ అనిపించాయి, ఎందుకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నట్టు అనిపించాయి. ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లా. ఆ రోజు ఏదన్నా విభజన జరిగినప్పుడు అన్యాయం చేసింది ఎవరన్నా ఉంటే ఈయన ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే అప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పూర్తి ఇదైన పూర్తిగా వ్యతిరేకించి టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసింది లాస్ట్ సెకండ్ వరకు లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక దీన్ని మీరు హిస్టరీ వెనక్కి తిరిగి చూస్తే రీసెంట్ హిస్టరీ కాబట్టి ఎవరికైనా అది అర్థమయ్యేది. ఆ తర్వాత ఒక్కసారి విభజన అంటే కంట్రోల్లో లేనిది అయిపోయిన తర్వాత విభజన హామీల గురించి కంటిన్యూస్ ఫైట్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజుకు రకరకాల దౌత్యం రీత్యా లేకుంటే కోర్టు కేసులు ఇంకో రకంగా ఒత్తిడి తీసుకురావడం ఎట్లనేది సెంటర్ చేయాల్సినది, లేకుంటే మనకు తెలంగాణ నుంచి రావాల్సినది ఫైట్ చేస్తున్నది మా పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి డౌట్ లేకుండా ఆయన ఉండవల్లి గారికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానికి హెడ్డింగ్లు కూడా వీళ్ళు పెట్టడం ఏదో ద్రోహం చేస్తారు, ఇట్లయితే ద్రోహం చేసినట్టు అవుతుంది, ఇట్లా పెద్ద పెద్ద మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ స్ట్రైట్ ఒకటే లైన్ చాలా పారదర్శకంగా ముక్కు సూటిగా ఉండే తత్వం దీంట్లో కూడా అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ వచ్చినా అవకాశం వచ్చినా రాష్ట్రం ఏదైతే దురదృష్టకరంగా అన్యాయంగా మనం విభజనకు గురయ్యామనే భావన బలంగా అందరిలో ఉంది, మాలో కూడా ఇంకా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అది నమ్ముతున్నారు. సో మళ్ళీ గన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట వెల్కమ్ చేసేది, అందుకోసం ఒకవేళ అవకాశం ఉంటే ఎంతవరకైనా పుష్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం. ఆర్ విభజన హామీలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ పూర్తి గతం నుంచి ఎప్పుడు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో మరింత మెరుగైనవి ఇవ్వాల్సిన బాధ్యత ఆ రోజు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ అంటే ఇప్పుడంతే అది పాపం దీంట్లో ఉంది. బీజేపీ ఆ రోజు ఫైట్ చేశామని చెప్తున్న బీజేపీ అధికారంలో వాళ్ళు చేయాలని గట్టిగా అడిగేది. అవసరమైతే దాంట్లో ఎంతవరకైనా అవకాశం ఉండి మనం లాగ్గలిగితే పుష్ చేసేది మా పార్టీ మా ప్రభుత్వం. అది అందుకు ఇది ఈ కేసు కూడా ఒక ప్లాట్ఫామ్ ఒక వేదికగా ఉపయోగపడితే ఒక అవకాశంగా ఉపయోగపడితే దీంట్లో కూడా అంతే బలంగా కూడా ఆ ఆర్గ్యుమెంట్ వినిపిస్తాము, అన్యాయం జరిగిందనేది ఎత్తి చూపిస్తాము. ఆ అన్యాయాన్ని వెనక్కు తిప్పగలిగితే అలాంటిది కావాలి, లేని పక్షంలో దాన్ని సరిదిద్దరన్నా సరిదిద్దనే దాని మీదైనా గట్టిగా పట్టుబడతాం. దాంట్లో మొహమాటాలు లేవు, దాపరికాలు లేవు, ఎందుకంటే ముందు నుంచి అంతే ఓపెన్గా ఉన్నాం. ఉండడంలే ఆ రోజు అక్కడ తెలంగాణలో కూడా నష్టపోయినాం, లేకపోతే అక్కడ 6% అంత దీంట్లో కూడా ఓట్లు వచ్చాయి. బలంగా ఉండేవాళ్ళం, ఉమ్మడి రాష్ట్రం ఉంటే గెలిచింది, గెలిచేవాళ్ళం మా పార్టీని అధికారం లేకొచ్చేది. ఇది ప్రజలకు తెలుసు,
చిన్నపిల్లలతో సహా ఇది రీసెంట్ హిస్టరీ కాబట్టి మళ్ళీ 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 ఇదే రీఇన్స్టేట్ చేస్తాం. ఒకవేళ ఎవరన్నా అడిగినా వి స్టాండ్ ఫర్ యునైటెడ్ దిస్ వన్, ఒకవేళ కాని అది వెనక్కు తిప్పలేం కాబట్టి చక్రాన్ని కావాలని అనుకుంటే అక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా రెక్టిఫై అవ్వాలి. దాని వరకు ఎంతవరకు పుష్ చేయాలో అంతవరకు పుష్ చేస్తాం, అది ఫ్యూచర్లో కూడా కనిపిస్తుందని ఆయన కూడా ఆయన ఎంపీగా చేశారు. ప్లస్ ఎవరిబడి రెస్పెక్ట్ ఆయన ప్లెయిన్గా ఉంటారని, మరి మామూలు సగటు పొలిటీషియన్ లాగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఉన్న అవకాశాలన్నీ ఎగ్జాస్ట్ చేసుకుంటున్నామని చూస్తే ఆయనకు తెలుస్తుంది. బట్ కాన్స్టిట్యూషన్కు లోబడి ఒక ప్రభుత్వాలు డీల్ చేసేటప్పుడు ఎట్ట చేయాలో అంతకు మించి పోవడానికి ఎందుకు కుదరదు అంటే ఇది ఉద్యమం కాదు కాబట్టి. ఏదేదో ఒక ఉద్యమంలాగా పోయి ఎవరినో కాలర్ పట్టుకొని నిలదీసి గొడవ చేసేది కాదు కాబట్టి. ఎంత చేసినా ఇప్పుడు ఆయనైనా 8 ఏళ్ళు మరి ఎందుకు చేయలేకపోయాడు? ఆయన ఉండవలేరణ కుమార్ కోర్టులో వేసి 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది ఈరోజు. నిజంగా ఆయనకు తెలుసు 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం వెనక్కు తిరిగి ఏదో తమిళనాడులో అప్పుడు చెన్నై మనకు అని చెప్పి ఏదైతే అడిగి ఉంది కావాలన్నా ఇంకోటి కావాలన్నా చేయాలంటే ఎట్లయితే హిస్టరీ వెనక్కు పోలేదు, పోవడానికి అవకాశం లేదు. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయక తప్పదు, అది రియలిస్టిక్ అప్రోచ్. లేదు అని అంటే ఏదో ఐడియలిస్టిక్కో మనకు సంబంధం లేకుండా గ్రౌండ్ రియాలిటీస్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడో ఉండాలి. ఆయనకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా తెలిసినప్పుడు తను మాట్లాడే మాటల్లో ఈ బ్యాలెన్స్ అనేది లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇదిగో మేము కూడా ఇలా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. దానికోసమే నేను మళ్ళీ అంటున్నాగా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం, ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లే. వాటెవర్ నిన్న జరిగిన దాంట్లో అడ్వకేట్ ఎవరన్నా అని ఉంటే అక్కడ అది పాసింగ్ దీనిలాగా టెక్నికల్ సాంకేతిక పరమైన దీనివల్ల అని అది ఉంటుంది తప్ప దాని అది రాష్ట్ర ప్రభుత్వం వీలు కానీ ముఖ్యమంత్రి గారి వీలు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీలు కానీ కాదు. అది మీకు క్లియర్గా ఎక్కడెక్కడ రావాలో అది రిఫ్లెక్ట్ అవుతుంది, వస్తుంది కూడా. దాంట్లో ఏం మొహమాటాలు ఉండవు, దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ బేసికల్ మామూలు ఆలోచించిన ముందు నుంచి ఇది ఫైట్ చేసిన పార్టీగానే కాకుండా రాష్ట్రానికి బెనిఫిట్, రాష్ట్రం మళ్ళీ మనం కలిసే అవకాశం ఏమైనా ఉంటుందంటే ఫస్ట్ వెల్కమ్ చేసేది ఆంధ్రప్రదేశ్ కాక ఎవరవుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఎవరవుతారు. అందులో ముందు నుంచి దీని తరఫున పూర్తి నిలబడి పోరాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక ఎవరే ఏదవుతుంది. సో దానికి ఉన్న అవకాశాలని ఎగ్జాస్ట్ చేస్తాం. దాంట్లో నిన్న ఆయన దాంట్లో అది లేదు, అలాగే పిటిషన్ కూడా దాని మీద కాదు. రాష్ట్రానికి రావాల్సిన దాని మీద అయితే రాష్ట్రానికి రావాల్సిన దాని మీద గవర్నమెంట్గానే ఫైట్ చేస్తున్నాం కదా, కోర్టులో కేసులు ఉన్నాయి కదా, నడుస్తున్నాయి, సెంటర్ నుంచి ప్రెజర్ తీసుకురావాలని చూస్తున్నాను, అన్ని రకాలు చేస్తున్నాం. ఈ కేసు విభజనకు సంబంధించినంత వరకు చట్టం మీద వేసిన కేసు, ఆర్టికల్ 3 ప్రకారం జరగాల్సిన పద్ధతిలో జరగలేదను దాని అనేది ప్రస్తావన దాంట్లో ఉందని అంటున్నారు. పూర్తి ఇంకా పూర్తి చూడలేదు. కానీ 14లో వేసిన కేసు, 14లో వేసిన కేసు అసలు విభజన హామీలు ఎందుకు వస్తాయి దాంట్లో? ఆయన తర్వాత కూడా వేరు అవును, కానీ నిన్న క్వశ్చన్ వచ్చింది 14 కేసు గురించి అడిగినారు. దీని గురించి తీసుకోవాలా? దీని గురించి తీసుకుంటే ఆల్రెడీ మాకు ఈ కేసులే ఉన్నాయి, వీటిని దానికి ట్యాగ్ చేయాల్సి వస్తుంది, చేసేవాళ్ళు కూడా కదా. ఆయన అడిషనల్ అఫిడవిట్ ఏమేశారో కానీ నిన్న ఆయన ప్రస్తావించిన అంశం, జడ్జిలు అడిగారన్న అంశము లేదా ఈ లాయర్ చెప్పాడన్న అంశము, ఇట్ పర్టైన్స్ టు 2014 కేసు విభజన చట్టము, దాని రాజ్యాంగపరమైన వ్యాలిడిటీ గురించి, జరిగిన అన్యాయంగా విభజించారు, ఆ చట్టం కూడా అన్యాయంగా ఉందనేది బేసిక్ క్వశ్చన్ రైజ్ చేసింది, దాని మీదనే ఈ ఇష్యూ వచ్చింది. అలా కాకుండా హామీల గురించి అయితే హామీల గురించి స్టేటే ఫైట్ చేస్తుంది అండ్ ఖచ్చితంగా ఆయన ఫైట్ చేస్తే అది అడిషనల్ దీనిగానే ఉపయోగించుకుంటాం. అండ్ రెండవది దీనికే కాదు, ఆయన అన్నట్టు ఒకవేళ గతంలోకి తీసుకెళ్ళగలిగితే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి, లేదా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చి, లేదు రెండు స్టేట్స్ కలిసి ఉండాలి ఎందుకంటే చట్ట ప్రకారం జరగలేదు, మళ్ళీ మీరు ఇది మొదలుపెట్టి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కానీ మిగిలిన వాటిని కానీ అన్నీ లెక్కలేక తీసుకొని చేయాలి, లేదా ఆర్టికల్ 3 ప్రకారం ఇది జరగాల్సిన పద్ధతిలో జరగలేదు మళ్ళీ కలవండి అంటే, అంతకంటే కావాల్సింది ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది వెల్కమ్ చేయడానికి. ఒకవేళ అందుకు అవకాశం ఉందంటే దానికోసం కూడా ఫైట్ చేస్తుంది అని అంటున్నాను నేను. ఇది నోషనల్, ఇదే ఆయన అన్నది. యాజ్ ఫార్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు వీఆర్ ఫైటింగ్ అండ్ ఒకవేళ అక్కడ ఈయన కేసు కూడా అందుకు ఉపయోగపడితే దాన్ని కూడా బేస్ చేసుకుని కూడా అక్కడ అదే వాదిస్తాం, సాధిస్తాం కూడా.